అందరికి హాయ్ ఫ్రెండ్స్, యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే 2020-21లో అడ్మిట్ అయ్యారో ఆ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏప్రిల్ మేలో జరుగుతున్నాయి, ఇది రీవైజ్ టైం టేబుల్. సో మీకు 25th April నుంచి అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ 2020-21 బ్యాచెస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. మీకు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీకు 2:00 నుంచి 5:00 వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఎవరైతే స్టూడెంట్స్ బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ స్టూడెంట్స్ ఉన్నారో బీ వొకేషనల్ కూడా ఈ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. 2:00 నుంచి 4:00, 2:00 నుంచి 5:00 అట్లా మీకు. అండ్ ఇక్కడ మీకు పబ్లిక్ హాలిడేస్ మాత్రమే ఇచ్చారు, ఓన్లీ సండే ఫెస్టివల్ హాలిడేస్ మాత్రమే. సో చూడండి, మండే వచ్చింది, సాటర్డే తర్వాత సండే, సండే హాలిడే కాబట్టి మండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఈ టైం టేబుల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేశాను. ఇక్కడ 5th May మీకు ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ అన్నట్టు. ఇన్స్ట్రక్షన్ అయితే చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మీరు హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్స్ 2 డేస్లో 3 డేస్లో కండక్ట్ చేస్తారు అనుకుంటే హాల్ టికెట్స్ మీరు ఈరోజు తీసుకోవాల్సింది ఉంటుంది. వారం రోజుల ముందు తీసుకున్నా ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ పబ్లిక్ అయితే ఉంటారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే అంతే ఉంటుంది, ఫుల్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్పట్లేదు. అందాక అక్కడ ఉన్నది అంతే, ఇంకేం లేదు. ఇక్కడ సెకండ్ది ఏమన్నా ఉందంటే, కొందరు స్టూడెంట్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది వితౌట్ ఫొటోస్తో అండ్ సిగ్నేచర్స్తో సబ్మిట్ అయితే చేశారంట. ఆ క్యాండిడేట్స్ కంపల్సరీ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ విత్ ఫోటోతో మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే చూపించాల్సింది ఉంటుంది. ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అంటే నేను ఐడి కార్డ్ అని నేనైతే అనుకుంటున్నాను. అది ఐడి కార్డో కాదో మీరు అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అంటే ఐడి కార్డ్ మీద మనకి స్టాంపు సిగ్నేచరు, మన కాలేజీది స్టాంప్ అయితే ఉంటుంది కదా, అట్లా అన్నట్టు. సో నేను అదో కాదో నేనైతే అనుకుంటున్నాను, మీరు ఏందనేది కన్ఫర్మ్ అయితే చేయండి. ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఏందనేది చెప్పండి. థ్యాంక్ యూ.